హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. అమ్మవారికి ఇష్టమైన అల్లం గారెలు నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మవారికి నివేదనగా సమర్పిస్తారు. అవి ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, ఇది 250 grams పడుతుంది. శుభ్రంగా 2 times అలా కడుక్కొని ఓవర్ నైట్ కానీ లేదా 4 to 6 hours కానీ నానబెట్టుకోవాలి. బాగా నానిన మినపప్పును మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే 3 teaspoons అల్లం ముక్కలు అలాగే 4-5 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 teaspoon ఉప్పు కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఏం యాడ్ చేయడం లేదు. మనము గ్రైండర్ లో రుబ్బినట్లుగా మనకు గారెలు రావాలంటే 2 ice cubes కానీ లేదా 2 teaspoons చల్లని వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి. లేదంటే రుబ్బిన పిండిని 1/2 hour ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ తర్వాత గారెలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా తరిగిన కరివేపాకు కూడా యాడ్ చేసామంటే వడల పిండి రెడీ అవుతుంది. అంతా ఒకసారి కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక పాలిథిన్ షీట్ తీసుకొని దాన్ని కొద్దిగా తడి చేసుకొని మనకు కావాల్సిన ఆకారంలో వడల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడల్ని ఇలా జాగ్రత్తగా నూనెలో వేసి వేయించుకోవాలి. ఒకవైపు బాగా కాగాక రెండో వైపు టర్న్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో మనము వడల్ని వేయించడం వల్ల చక్కగా పైన మంచి కలర్ వస్తుంది. అలాగే లోపల పిండి కూడా చక్కగా ఉడికి గారెలు బాగా వస్తాయి. ఇలా గారెలను వేయించుకొని వేరే బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో స్టవ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ గారెల్ని వేయించామంటే లోపల పిండి కూడా చక్కగా ఉడుకుతుంది. ఇలా రెడీ చేసుకున్న వడల్ని మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఎంతో ఈజీగా మనము వడల్ని రెడీ చేసుకోవచ్చండి. ఇలా అమ్మవారికి 4వ రోజు అల్లం గారెలను సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుదాము. ఇదేనండి ఈ రోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను ప్రెస్ చేయండి. మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిగిలిన ప్రసాదాల లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.